మన జీవితం మనల్ని ఎటువైపు నడిపిస్తుందో అస్సలు తెలియదు. ఒక్కొక్కసారి బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి. అంటే మనం ఏదో సామెత అనుకుంటూ ఉంటాం, కానీ జీవితం అలాగే పరిస్థితులు ఒక వ్యక్తికి గుణపాఠం చెప్పాలి అన్నా, ఒక వ్యక్తికి ధన్యవాదాలు చెప్పాలన్నా అలాగే చేస్తుందేమో. జరిగిన విషయం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. 73 ఏళ్ల వృద్ధుడు, రోజు వీధి చివర పేదలకు అన్నం పెడుతూ ఉంటాడు. అయితే ఆ కాలనీ వాసులు ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడగడం ప్రారంభించారు. అయితే అతని గురించి తెలిసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోయారు. వివరాల్లోకి వెళ్తే, కోట్ల రూపాయల ఆస్తి ఉండి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నా కూడా వాటన్నిటినీ వదిలేసి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి ఎంతోమంది నిరుపేదల కడుపు నింపుతున్నాడు. అప్పుడప్పుడు అతను చేసే అన్నదానమే కాకుండా రోజుకు 250 మందికి పైగానే పేదలకు ఇడ్లీలు అన్నం పెడుతూ, అది కూడా పోషకాలతో కూడుకున్న మంచి ఆహారాన్ని వడ్డిస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఈ వ్యక్తి? 73 ఏళ్ల వయసులో ఇతనికి ఎందుకు ఈ రకంగా ఆలోచన వచ్చింది అంటే, ఇతనికి క్యాన్సర్ అండి. అవును, ఒకవైపు వయసు పెరిగిపోతుంది అన్న భయం, మరొకవైపు కబళించే క్యాన్సర్. మహమ్మారితో పోరాడుతూనే పేదలకు నిరంతరం ఆహారం అందిస్తున్నాడు. పేదల కడుపు నింపి వారి సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. ఢిల్లీకి చెందిన ఈయన పేరు నటరాజన్. అత్యంత ధనికుడు. దాదాపుగా 30 ఏళ్ల పాటు లండన్లో నివాసం ఉండి బాగా డబ్బు సంపాదించాడు. ఎంత డబ్బు సంపాదించినా తనకేదో తృప్తి ఉండేది కాదు. చుట్టుపక్కల జనాలందరినీ చూస్తే చాలా అంటే కోపం వచ్చేది. డబ్బు ఉంటే అతని చుట్టూ తిరిగేవారు, డబ్బు లేకపోతే అతన్ని వదిలేసి వెళ్ళిపోయేవారు. ఇది కాదని చెప్పేసి వెంటనే ఢిల్లీకి తిరిగి వచ్చి దక్షిణ ఢిల్లీలోని ధనుకులు నివసించే పంచశీల్ ప్రాంతంలో తన ఒక సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు. అక్కడికి పనుల నిమిత్తం వచ్చే పేదలు, కూలీల కోసం తొలుత స్వచ్ఛమైన నీటిని అందిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత రుచికరమైన పోషకాహారంతో కూడిన చిన్న చిన్న ఆహార పదార్థాలను అందిస్తూ ఉండేవాడు. అయితే ఇక అది కాస్త రోజు రోజుకి పెరిగిపోతుండడంతో మంచి భోజనం అంటే రోజుకు చక్కగా ఒక మంచి పండు, అంటే కంప్లీట్గా ఒక దానిమ్మ పండు కానీ, ఒక 2 అరటిపళ్ళు కానీ, అలాగా పప్పు, అన్నం, కూరలు, చపాతీతో పాటుగా స్వీట్స్ కూడా పంచుతాడండి. అయితే వీటితో పాటుగా లస్సీ, పళ్ళ రసాలు, పళ్ళు, స్వీట్స్తో పాటుగా అప్పుడప్పుడు వేడివేడి స్నాక్స్ని కూడా అందిస్తూ ఉంటాడు. అయితే ఈయన పేరు మట్కా మ్యాన్ అని కూడా అంటుంటారు. ఇక భారతదేశంలోనే ఆటోమొబైల్స్ దిగ్గజమైన ఆనంద్ మహీంద్రా కూడా ఈయనను చాలాసార్లు పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే క్యాన్సర్ వచ్చిందని ఏడుస్తూ కూర్చుని బాధపడకుండా తనకంటూ ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే గతంలో ఈయనను చాలాసార్లు చాలామంది ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే, క్యాన్సర్ వచ్చిందని నేను ఈరోజు బాధపడలేదు, క్యాన్సర్ వచ్చినా రాకపోయినా నేను చేసే పని ఇదే, అత్యంత ధనికమైన ప్రదేశంలో నేను ఉంటాను, అత్యంత మంచి బట్టలు నేను కట్టుకుంటాను, కానీ నేను చేసే పని పేదలకు అన్నం పెట్టడమే, నా ఒక్క తృప్తి ఇక్కడే దొరుకుతుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి.